ఈరోజు కొత్త పెన్ను గుర్తు. ఇది తమిళనాడులో ఉన్న తిరుపతి డిస్ట్రిక్ట్లో గల అంజపన్ను అనే విలేజ్ ఈ అమ్మవారి వేసుకుంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారి గుడి కిట్టి అనేది అంటే క్లోజ్ సీలింగ్ అనేది రెండు ఫీట్లు అది సక్సెస్ఫుల్ అయ్యారు. అదే చూస్తున్నాం నేను ట్రై చేసాను గుడి కడదామని. అలాగే ఒక పాండ్ కడదాం అది ఇది సక్సెస్ అవ్వాలి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే పాపర్ పక్కన ఒక గుంట ఉంటుంది. ఆ గుంటలో ఎప్పుడు నీరనేది ఎండదు. అందులో భక్తులు తన తన పూజ సమర్పించడం అనేది కాదు అని తెలుగుతాను ఏదైనా అన్నీ ఆ కుంటలో చూడండి. అలాగే ఆ భక్తి యొక్క కోరికలు ఎలా చేయాలంటే ఈ కుంటలో కట్టు పండిస్తుంది. దాన్ని మూడు ముక్కలు చేసి రాస్తాను అండి. దాని ద్వారా ఏమవుతుందంటే అది ఒకవేళ బయటకు మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే నేను కూడా ట్రై చేసాను సక్సెస్ అయింది. అలాగే ఈ పక్కకి అనేది చాలా ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత అంజపన్న యొక్క గురించి చూడండి. అమ్మాయిలో ట్రై చేస్తుంది అత్తపల్లి మూడు ముక్కలు ట్రై మూడు ముక్కలు వచ్చేసి మనలో మనసులో ఉన్న కోరికను కోరుకుని దాని విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకమైన ఈ కొంట అనేది ఇప్పటికి వచ్చి ఎండలేదు. ప్రతి వారం ఇందులో ఉన్న నీళ్ళు చూస్తూనే ఉంటారు. అది జూరుతూనే ఉంటుంది. ఎంత పక్కన ఉన్న డ్యామ్లో ఉన్న నీరు ఉంచినా కానీ కొంతలో ఇది ప్రత్యేకత. ప్రసాదం తీసుకుని దాన్ని పెడతారు. అలాగే గ్రామస్తులు ఆ కుంటలో ఉన్న వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో చుట్టుకోవడం అందరూ తాగడం ప్రాంతీయంగా ఇది చుట్టుపక్కల ఇది వెనక నుండి చూసుకుని వచ్చేసినప్పుడు ఇది ఇటువంటి పైన సీలింగ్ అనేది లేదు. అమ్మవారి గుడి ఓన్లీ త్రీ వాల్స్ మాత్రమే ఉన్నాయి. ఇది వెనక నుండి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉయ్యాలు అనేది ఉంటుంది. అమ్మవారు ఊగుతారనేది ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఊగుతా ఉంటారు. ఇది ఓల్డ్ ఇమేజ్ అన్నమాట. అమ్మవారిది ఓల్డ్ విగ్రహం చూపిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ సెనోరిటా.